ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని సిద్ధం నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం. సో ఏపీలో ప్రతీ నెల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ప్రతీ నెల 250 నుంచి 260 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. అయితే ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే మీటింగ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అదనంగా 2000 బస్సులను 3500 మంది డ్రైవర్లు కావాలన్నమాట దీనికి సంబంధించి. ముఖ్యంగా ఇక మీరు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఈరోజు చంద్రబాబు గారు అయితే మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు. గతంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ప్రయాణంపై బుధవారం నాడు కీలక సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఆర్టీసీ అధికారులు తెలంగాణ కర్ణాటకలో ఉచిత ప్రయాణాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో వాటిని అయితే పరిశీలించి నివేదిక అయితే సిద్ధం చేశారన్నమాట. ప్రస్తుతం ఆర్టీసీలో 10000 బస్సులు అయితే ఉన్నాయి. వీటికి అదనంగా మరొక 2500 బస్సులు అయితే ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే త్వరలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అదనంగా కనీసం 2000 బస్సులు కొత్త బస్సులు అవసరమవుతాయని చెప్పారు. చాలా కాలంగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు కూడా లేవని, పదవి విరమణ కారణంగా డ్రైవర్ల కొరత అయితే పెరిగిందని సో వీరైతే చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి వీరైతే చెప్పారన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకి చంద్రబాబు గారు ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.